మీరు చూస్తున్న ఈ వంటకాలు ఏదో పేరు మోసిన నేతి మిఠాయిల షాపులో అనుకుంటే మీరు పొరపాటులో కాలేసినట్టే. మీకు ఇక్కడ కనిపిస్తున్న స్వీట్స్, హాట్ ఐటమ్స్, లడ్డు, హల్వా, పాయసం, వడ ఇవన్నీ అంగన్వాడీ సిబ్బంది ఆలోచనలలో నుంచి వంటింటి వస్తువులతో తయారు చేసిన పౌష్టిక విలువలు కలిగిన ఆహార పదార్థాలు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ పై ఎంత్రీ న్యూస్ ప్రత్యేక కథనం. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే బాలామృతం, రాగిపిండి, బెల్లం, పాలు తదితర పదార్థాలు పిల్లలు నేరుగా తినడానికి ఇష్టపడకపోతే ఆ పదార్థాలతో ఏ ఏ వంటకాలు చేయొచ్చు అనే ఆలోచనలో నుంచి వచ్చిన ఈ పౌష్టికాహార ప్రదర్శన కాస్త అంగన్వాడీ సిబ్బంది ఆసక్తితో వంటకాల లిస్టు సుమారు 40కి పైగా ఉంది. వంటింటి సరుకులతో అనేక రకాల వంటకాలు, స్నాక్స్ తయారు చేసిన అంగన్వాడీ కార్యకర్తలు ఆ రుచులు అందరికీ పంచుతూ ఔరా అనిపిస్తున్నారు. ఇంటి పెరటిలో దొరికే మునగ ఆకు నుంచి అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే రాగి పిండి నుంచి కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులు వంటింటి వస్తువులే వారు చేసే అద్భుతమైన వంటకాలకు ముడిసరుకులు. అంగన్వాడీ సిబ్బంది తయారు చేసిన ఆహార పదార్థాలు రుచి చూసిన మంత్రి, అధికారులు, డాక్టర్లు, నాయకులు తమను అభినందిస్తున్నారని అంగన్వాడీ సిబ్బంది తెలియజేస్తున్న ఆనందం వారి మాటల్లోనే విందాం. నమస్కారం, నా పేరు మంజుల. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని, ముత్తుకూరు మండలం పెడతాపురం సెక్టార్కి. మా పై అధికారుల ఆదేశాల మేరకు, మా పీడీ గారి ఆదేశాల మేరకు, సిడిపో గారి ఆదేశాల మేరకు జగనన్న ఆరోగ్య సురక్షలో, జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించే దగ్గర మమ్మల్ని నోటీస్ స్టాల్ ఏర్పాటు చేయమన్నారు. కనుక వాళ్ళ ఆదేశాల మేరకు మేము మాకు అంటే మేము అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతము, వైఎస్ఆర్ కిట్లతో ఏ విధంగా మేము అంటే ఎన్ని రకాల ఐటమ్స్ తయారు చేయగలగాము, అన్ని రకాల ఐటమ్స్ తయారు చేసి మేము న్యూట్రిషన్ స్టాల్లో ఎగ్జిబిషన్ చేయడం జరిగినది. అంటే ఈ న్యూట్రిషన్ స్టాల్ మా అంగన్వాడీ కేంద్రంలోని మా సచివాలయం పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లందరూ వాళ్ళ టీం వర్క్గా ఇది నిర్వహించడం జరిగినది. వ్యవసాయ శాఖ మంత్రి గారు మా న్యూట్రిషన్ స్టాల్ని ఎంతో అభినందించారు. ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ కూడా మా న్యూట్రిషన్ స్టాల్లో ఫుడ్ని టేస్ట్ చూసి ఇన్ని రకాల ఐటమ్స్, అంటే మేము 30 నుంచి 35 రకాల ఐటమ్స్ పెడుతున్నాము, ఇన్ని రకాల ఐటమ్స్ ఇలా తయారు చేసుకొని తినవచ్చానని వాళ్ళు ప్రత్యేకంగా మాకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మేము ముత్తుకూరు మండలంలోని పిడతాపల్లి సెక్టార్ అంగన్వాడీ సెంటర్లో గోవిందరెడ్డిపాలెం గ్రామం నుంచి అంగన్వాడీ టీచర్ని మాట్లాడుతున్నాము. ముందుగా ఏంటంటే మాకు జగనన్న గారు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కిట్లో ఉన్నటువంటి ఈ రాగిపిండి ప్లస్ ఈ అటుకులు వీటన్నిటితో మేము రకరకాల ఫుడ్ తయారు చేసి అన్ని రకాలు అంటే ఒక బయట కొనే ఖర్చు లేకుండా ఇంట్లోనే వంటింట్లో అన్ని రకాల ఐటమ్స్ తయారు చేసుకొని ఇటు పిల్లలకి అటు గర్భవతులు బాలింతలకి ఏ ఆహారం అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండేటట్లుగా మేము తయారు చేసి అందరికీ మేము ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూసి 40 రకాల ఐటమ్స్ దాకా మేము చేసుకొచ్చాము. మా పంచాయతీలో 8 మంది ఉంటే 8 మంది ఒక్కొక్కరికి 4 రకాల వంటలు తయారు చేసి మేము చాలా ఇష్టంగా ఇంట్లో తయారు చేసుకొని అంతే ఇష్టంతో ఇక్కడ వచ్చిన వాటి వాళ్ళందరికీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మా వంటల్లో బయట నుంచి కొనేటివి ఏమి లేకుండా వంటింట్లోనే తయారు చేసుకొని ఏ విధంగా అయితే వాటిని తయారు చేసి పిల్లలందరికీ పెట్టచ్చు. బయట తినే ఫుడ్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఎన్ని రకాలుగా తయారు చేయాలో అన్ని రకాలుగా తయారు చేసుకొని బాలామృతంతో అయితే వాటితో రొట్టెలు కానీ ఏదైనా చెక్కల్లాగా ఉండేటువంటి ఐటమ్స్ కానీ అన్నీ తయారు చేసి పిల్లలకి ఏ విధంగా తినిపించవచ్చు, అదేవిధంగా గర్భవతులు బాలింతలు కూడా వాటిని ఏ విధంగా తయారు చేసుకొని తినచ్చు అనేది అందరికీ తెలియజేసే దానికోసంగా ఇక్కడ మేము ఈ ఐటమ్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ఐటమ్స్ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్స్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి గర్భవతులు బాలింతలు అతిథులు కూడా వచ్చి తిని బాగా టేస్ట్గా ఉంది అని మాకు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని మేము తయారు చేసి అందరికీ అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని మా సిడిపో గారు, మా సూపర్వైజరు, మా పీడీ గారు మాకు ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. సార్, నా పేరు రాజేశ్వరి, బ్రహ్మదేవి అంగన్వాడీ టీచర్ని, విడతాపల్లూరు సెక్టారు, ఇందుకూరుపేట ప్రాజెక్టు. సార్, ఇప్పుడు ప్రతి బిడ్డ ఇప్పుడు పుట్టిన బిడ్డ కాడించి స్నాక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. 10 రూపాయలు ఇస్తే కురుకురే ప్యాకెట్స్ అన్నీ అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి పెద్దవాళ్ళు కూడా అదే విధంగా తింటున్నారు. కానీ మేము అంగన్వాడీలో
మా అంగన్వాడీ సెంటర్ నుంచి ఇచ్చే ఫుడ్ వైఎస్ఆర్ కిట్ ఉంది, బాలామృతం ఉంది, పాలు ఇలాంటివి ఇస్తున్నాము. కానీ బాలామృతంతో వైఎస్ఆర్ కిట్తో తయారు చేసుకునే ఆహార పదార్థాలు ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్తో మేము ఇప్పుడు ఒక్కొక్కరిని 4 ఐటమ్స్ చేసుకొచ్చాము ఒక అంగన్వాడీ టీచర్స్ని. ఆ 4 ఐటమ్స్ ఇప్పుడు మేము ఇక్కడ ఈ జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో మేము డిస్ప్లే చేస్తున్నాము. అవి అధికారులు, ఆశా వాలంటీర్లు, ఏఎన్ఎంస్ వాలంటీర్స్ మొత్తం మా ఫుడ్ తీసుకొని టెస్ట్ చేసి మా ఫుడ్ బాగుందని చెప్పారు. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గౌర్ధన్ రెడ్డి గారు కూడా ముతుకూరు మండలంలో నిన్న డమ్మాయిపాడలో జరిగిన ప్రోగ్రాంలో కూడా సార్ కూడా టెస్ట్ చేశారు. సార్ కూడా అదే విధంగా మీరు చేసే ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయమ్మా, చాలా వెరైటీస్గా ఉన్నాయి ఈ ఫుడ్ ఐటమ్స్. మీరు పిల్లలకి తల్లులకి ఇదే విధంగా స్కూల్కి వచ్చే గర్భవతులకి బాలింతలకి ఎలా తయారు చేసుకోవాలో వాళ్ళకి తెలియజేస్తున్నారా లేదా అని అడిగారు. సార్ కూడా మేము చెప్పాము, మేము ఇదే ఐటమ్స్ వాళ్ళకి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియజేస్తున్నాం సార్. తయారు చేసిన ఫుడ్ పిల్లలకి పెట్టాలి, ఆ పెట్టే దాంట్లో ఎన్ని విటమిన్స్ ఉంటున్నాయి, క్యాలరీస్ ఉంటున్నాయి, అవి పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది కూడా తెలియజేశాము. ఈ అవకాశం